ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయినది ఏమనగా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రమే పల్లెటూళ్ళలోకి వచ్చి లేదంటే ఊరి పెద్దలతో గానీ ఆ ఊళ్ళో ఉండే విలేజ్ అసిస్టెంట్లతో గానీ ఆ ఊరి పేరు చెప్పేసి లక్ష్మీపురం బయ్యారమనో ఖమ్మమనో మైపదనో ఊర్ల పేర్లు చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈసారి అలా కాదు ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయనది ఏమనగా అంటే ఆ ఊరి ప్రజలే గవర్నమెంట్కు తెలియజేస్తున్నారన్నమాట ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు మీరు మాకు కావాల్సిన సదుపాయాలు అందించకపోతే మేము ఓటు వేయం మీరు ఓటు వేయాలంటే మాకు స్కూల్ కావాలి హాస్పిటల్ కావాలి మాకు రోడ్డు కావాలి ఒక బ్రిడ్జ్ కావాలి దాటడానికి ఇబ్బంది అవుతుంది ఆ గర్భవతులని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు ఆ విషయం మీకు తెలియజేద్దామన్నా కానీ ఎటువంటి మాకు సదుపాయాలు లేవని చెప్పేసి ఒక ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓటు కోసం గవర్నమెంట్ ఆఫీసర్లు పోతే వాళ్ళు ఎదురు తిరిగి ఎటు అలా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఒక మంచి మెసేజ్తో ఇచ్చారు కెరీర్లో నరేష్ కెరీర్లో బెస్ట్ మూవీ బాయ్ అందరూ అంటారు కదా నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ పలానా హీరో సెకండ్ ఇన్నింగ్స్ బెస్ట్ సినిమా అని సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఏం లేవయ్యా నరేష్ ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు నాంది సినిమా నుంచి ఒక లెవెల్లో వెళ్తున్నాడు ఈ సినిమాలో అయితే కెరీర్ బెస్ట్ మూవీ నిజంగా సెకండ్ ఇన్నింగ్ థర్డ్ ఇన్నింగ్స్ కాదు నరేష్ సినిమాని రాకండి ఒక పల్లెటూరి సినిమాని రావండి ఒక అడవి జాతి బిడ్డల ఆర్తనాదం అని రండి వాళ్ళ బాధల సినిమాని రండి వాళ్ళ కష్టాల సినిమాని చూడండి ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం అనే ఒక ఊరి ప్రజల సినిమాని రండి వచ్చి చూస్తే మీకు మన బాధలు పల్లెటూరి బాధలు అడవి జాతి బిడ్డల బాధలు అన్నీ తెలుస్తాయి వాళ్ళు ఎటువంటి మెసేజ్ ఇచ్చారని ఈ సినిమాలో ఇచ్చారు గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి సహాయం పొందడం కోసము ఒక టీచర్గా వెళ్ళిన నరేష్ ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్ళిన నరేష్ వాళ్ళకు కొన్ని ఐడియాలు ఇచ్చి మీరు ఎలక్షన్ ద్వారా ఈ పొందాలంటే ఈ సమయం ఒకటే సరిపోద్ది ఎలక్షన్ టైం ఒకటి సరిపోతుంది వేరే సమయాల్లో మీకు ఇటువంటి అవకాశాలు దొరకదు కావాలంటే నన్ను బంధించండి కొట్టండి మీరు ఎంత హింసించినా పరే మీకోసం నేను దెబ్బలను తింటే అవసరం అయితే చావుకైనా సిద్ధమే అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ చూపించారు సినిమాలో ప్రతి స్టార్ హీరోకి మాత్రమే ఇంటర్వెల్ బ్యాంగులు బీజిఎంలు ఒక మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్లు ఉంటాయి కానీ ఒక అల్లరి నరేష్ అటువంటి క్యారెక్టర్ కూడా ఒక మంచి బీజిఎం ఇచ్చి ఒక ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ ఇచ్చి అలాగే ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చారు భయ్య నరేష్ ఒక హీరో కమెడియన్ అని కాకుండా ఒక హీరోయిన్ ఉందా అని ఒక అందంగా చూపించాలని కాకుండా ఒక బెస్ట్ విలన్ ఉన్నాడు ఒక బెస్ట్ రౌడీ ఉన్నాడు వీళ్ళని ఒక ఇంకో లెవెల్లో చూపించాలని కాకుండా డైరెక్టర్ ఒక స్టోరీ బేస్డ్ స్క్రీన్ ప్లే మంచి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఒక అడవి జాతి బిడ్డల వాళ్ళకేం కావాలి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయాలు అందించాలి అని చెప్పేసి మంచి మెసేజ్ ఉన్న సినిమా భయ్య మైండ్ బ్లోయింగ్ మూవీ బీజిఎం అయితే ఇంకా ఒక హైలైట్ భయ్య నిజంగా ప్రతి ఒక్కరు చూడొచ్చు బూత్ లేదు వైలెన్స్ లేదు మైండ్ బ్లోయింగ్ మూవీ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ గంట మీద ఒత్తాలి.